హై గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేయాల్సిన డిఫరెంట్ అవుట్ఫిట్స్ చెప్తా. నార్మల్ గా ఫార్మల్ గా ఒక ఫార్మల్ షర్ట్ ఒక ఫార్మల్ ప్యాంట్ చేస్తారు కదా, ఇట్లాంటి కాకుండా వేరే ఏ అవుట్ఫిట్స్ వేయొచ్చు అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తా. ఎట్లాంటి యాక్సెసరీస్ వేయాలి, ఎట్లాంటి షూస్ వేయాలి, ఎట్లాంటి జాకెట్స్ వేయాలి అనేది ఇక్కడ కంప్లీట్ అయ్యే వీడియోలో చెప్తా. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ నార్మల్ గా మీరు చూసుకున్నట్టయితే ఈ 4 డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి కదా, ఈ అవుట్ఫిట్స్ ఎట్లా మ్యాచ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తా అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఈ ఒకవేళ ఈ అవుట్ఫిట్స్ నచ్చితే వీడియోని కంటిన్యూ చేయండి, నచ్చకపోతే ఇక్కడికి లైట్ తీసుకోండి. ఈ అవుట్ఫిట్స్ ఎట్లా వేయాలంటే బేస్ టు బేస్ వచ్చేసరికి టీషర్ట్స్ అన్నమాట. టీషర్ట్స్ వీనెక్స్ అండ్ రౌండ్ నెక్ క్రూ నెక్స్ అంటారు వీటిని. ఇట్లాంటి టీషర్ట్స్ అనేటివి మనకి బేసిక్ టీషర్ట్స్ బేసిక్ కలర్స్ అనేవి పర్చేజ్ చేసి పెట్టుకోవాలి. తక్కువలో బడ్జెట్లో 200 కూడా ఒక టీషర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. వైట్, బ్లాక్, గ్రే, బీచ్ అనేది ఈ 4 కలర్స్ అయితే పర్చేజ్ చేసుకుంటే బెటర్ అనమాట. దీంట్లో మనకి ఎక్స్పెరిమెంట్ చేయాలి కాబట్టి మనకి ఒక టర్టిల్ నెక్ టీషర్ట్ అయితే పర్చేజ్ చేసుకోండి. ఒక టర్టిల్ నెక్ టీషర్ట్ మీద ఒక బూమర్ జాకెట్ వేస్తే డిఫరెంట్ లుక్ ఉంటుంది, డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఇట్లాంటి టీషర్ట్స్ అనేటివి రేర్ గా ఉంటాయి. ఇట్లాంటి టీషర్ట్స్ వేస్తేనే మనం అందరి అవుట్ఫిట్ల దగ్గర మనం స్టాండ్అవుట్ అవుతాం అనమాట. అందుకు ఈ క్రూ నెక్ మీద ఒక బూమర్ జాకెట్ వేస్తే లుక్ అయితే డిఫరెంట్ లాంటిది. మనం నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే దీని మీదకి జాకెట్స్ లో మనం బాంబర్ జాకెట్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. సింపుల్ గా బడ్జెట్ లో వచ్చే బాంబర్ జాకెట్స్ మీరు బేస్ కలర్స్ అనేది పిక్ చేసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. డిఫరెంట్ అవుట్ఫిట్ ని పుల్ అవుట్ చేయగలగాలి మనం యాటిట్యూడ్ తో. మన బాడీ లాంగ్వేజ్ పుల్ అవుట్ చేస్తేనే మనకి వేసిన అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. అది పుల్ అవుట్ చేయలేకపోతే మనం ఎంత మంచి డ్రెస్ వేసినా సరే సెట్ అయితే కాదనమాట. పుల్ అవుట్ చేయడానికి ట్రై చేయండి, కాన్ఫిడెంట్ గా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చిన్నోస్. కింద చిన్నోస్ అనేటివి బేస్ టు బేస్ కలర్స్ వైట్, బ్లాక్, గ్రే, బీచ్ అనేటివి. ఈ 4 కలర్స్ అయితే పిక్ చేసుకుని ఆపోజిట్ కాంబినేషన్స్ వేసుకోండి. ఇప్పుడు షర్ట్ వైట్ వేస్తే కింద బ్లాక్ ఉంటుంది కదా, అట్లా పైన బ్లాక్ వేసి కింద వైట్, ఇట్లాంటి వీటో కాంబినేషన్ సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. కిందకి షూస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ఒక వైట్ స్నీకర్స్ అనమాట. స్నీకర్స్ వైట్ స్నీకర్స్ లో మనకి ఓన్లీ లెదర్ షూస్ ఉంటే చాలా బాగుంటుంది. వేరే సెమీ క్యాజువల్ అవుట్ఫిట్స్ కి వేరే వాటికి అయితే అంత బాగుండవు, కానీ దీని మీదకి వైట్ లెదర్ స్నీకర్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గర ఖచ్చితంగా ఒక వైట్ లెదర్ స్నీకర్స్ ఉండాలి. ఇది దేని అవుట్ఫిట్ మీదకైనా చాలా బాగుంటుంది, మంచి సెట్. నెక్స్ట్ వచ్చేసి ఒక డెబ్రీ షూట్ ఒక ఆక్స్ఫర్డ్ షూస్ వేస్తే మనకి డ్రెస్ షూస్ అంటారు వీటిని, ఫార్మల్ అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. ఇట్లాంటి మనకి సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళడానికి ఇట్లాంటి ఒక షూస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బ్రౌన్, బ్లాక్ కాకుండా వేరే ఎక్స్పెరిమెంట్ కలర్స్ అయితే ఇవి తీసుకోకండి, అసలు బాగానే ఉండవు వీటి మీదకి. బ్రౌన్, బ్లాక్ మంచిగా ఈ 2 కలర్స్లలో మ్యాచింగ్ చేయడానికి యాక్సెసరీస్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ లెదర్ బెల్ట్ వాచ్ అండ్ బ్లాక్ కలర్ లెదర్ బెల్ట్ వాచ్ అయితే ఖచ్చితంగా అనుకోండి. బెల్ట్ వచ్చేసరికి సేమ్ టు సేమ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్లలో బెల్ట్ అయితే అనుకోండి. రింగ్స్ అయితే అసలు మ్యాక్స్ టు మ్యాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ పెట్టుకుంటా రింగ్స్ అంటే ఓన్లీ 1 పెట్టుకోవడానికి ట్రై చేయండి, మినిమలిస్టిక్ గా చాలా బాగుంటుంది. వాచ్ అయితే ఇవి, మన రింగ్స్ అయితే ఇవి అనమాట. మిడల్ చైన్స్ ఇట్లాంటివి అన్ని అవాయిడ్ చేస్తే బెటర్. మ్యాక్స్ టు మ్యాక్స్ అవాయిడ్ చేస్తే మనకి ఫార్మల్ అవుట్ఫిట్ కాకుండా ఇది సెమీ ఫార్మల్ చాలా బాగుంటాయి అవుట్ఫిట్స్ అయితే. ఇట్లాంటి డిఫరెంట్ అవుట్ఫిట్స్ అయితే ట్రై చేయడానికి ఒక్కసారైనా వేయడానికి ట్రై చేయండి. షూస్ గురించి డిఫరెంట్ కంప్లీట్ గా అన్ని టైప్స్ షూస్ గురించి ఒక ఇన్డెప్త్ వీడియో వేసిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. జాకెట్స్ గురించి కానీ ఇట్లాంటి చాలా వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్.